NTR Nandamuri Taraka Ramarao. He's the most wanted hero. He's the spectacular performer. అసలు కంప్లీట్ యాక్టర్ అంటే ఎవరు అని ప్రశ్నించుకుంటే అతను అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సీరియస్నెస్ అయినా కామెడీ అయినా హలవోకగా పలికించాలి. అవలీలగా రొమాన్స్ చేయగలగాలి. అభిమానుల కోసం ఫైట్స్ ఎర్రగదీయాలి. తెర మీద కనిపించి స్టెప్పులేస్తుంటే సంబరం. He's the man. ఇవన్నీ చేస్తే అతనే హీరో. డైలాగులు చెబితే పిడుగులు పడాలి. తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. ఇవన్నీ చూస్తే ఎన్టీఆర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ హీరో అని ఎవరైనా ఒప్పుకుంటారు. నందమూరి అనే 4 అక్షరాల్లో ఉండే దర్పం, టీవీ నటన కోసం ఏమైనా చేసే అంకిత భావం అభిమానుల అంచనాలను మించి విజయాన్ని సాధించడానికి సరిపడా ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఎన్టీఆర్ సిరులు. ఇవన్నీ ఎన్టీఆర్ ఎసెన్స్. క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తాడు ఎన్టీఆర్. పాత్ర విశిష్టతని పెంచడం కోసం తనను తాను తగ్గించుకుంటాడు. క్యారెక్టర్ లో ఇమిడిపోతాడు. ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని. అతడు స్టూడెంట్ గా చేస్తే స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తాడు. లవర్ బాయ్గా అయితే ఇలాంటి లవర్ ఉండాలనిపించేలా చేస్తాడు. ఇలా ఏ పాత్ర చేసినా దానిని పూర్తిగా ఆస్వాదించి అనుభవించి మనల్ని మ్యాజిక్ చేస్తాడు. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుడలేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడాని హర్షించుకుందముగా సింహాసనం అధిష్ఠించరా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ మనబడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన తక్కువ కాలంలోనే హీరోగా మంచి నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నందమూరి బిడ్డ మజాక మనవడా చూపించరాని తడాక. థాంక్స్ తాత. ఇప్పుడు మనల్ని మెస్మరైజ్ చేయడానికి ఎన్టీఆర్ తన దమ్ముతో దమ్ము సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. దమ్ము ఎన్టీఆర్ దమ్ముని మరో మెట్టు పైకెక్కిస్తుంది, మరెన్నో సంచలనాలు సృష్టిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ అండ్ హిస్ దమ్ము.